ఈ వీడియోలో మనం టీవీ రిమోట్ ని పని చేయపోతే మనం కొడుతుంటాం కదా, అలా కొట్టేటప్పుడు ఎందుకు పని చేస్తుందో చెప్పబోతున్నా. అలాగే మెర్సిడీస్ బెంజ్ కార్ లోగో యొక్క మీనింగ్ ఏటో చెప్పబోతున్నా. ఇంకా ఒక వింతైన ఆకు గురించి చెప్పబోతున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నంబర్ 1, మనకి కాల్ రాగానే వెంటనే మనం చెప్పే ఫస్ట్ వర్డ్ హలో. కానీ మీకు తెలుసా, టెలిఫోన్ని కనిపెట్టిన గ్రహం బెల్ తన ఫస్ట్ వర్డ్ని లేదా గ్రీటింగ్ని అహోగా ఉంచుదాం అని అనుకున్నారు. కానీ ఎడిసన్ ఏం చేశారంటే అహోయ్ అంటే వినడానికి బాగోలేదని, దానికి బదులు హెలో అని అంటే బాగుంటుందని, పైగా ఇది 10 నుంచి 20 అడుగుల దూరం వరకు వినిపిస్తుందని ఫోన్ సిస్టమ్ని సెట్ చేసి తన ఫ్రెండ్కి చెప్పారు. ఇలాగా హలో అనే వర్డ్ అందరూ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 2, మీరు మ్యాక్సిమం ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండగలరు? ఏదైనా మేజర్ ఈవెంట్ అయితే, లైక్ మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఉంటే మ్యాక్సిమం 1 డే పాటు పడుకోకుండా ఉండగలరు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ర్యాండీ గార్డ్నర్ అనే ఆయన ఉండేవారు. ఈయనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన 1963 డిసెంబర్ నుంచి 1964 జనవరి మధ్యలో 11 రోజుల 25 నిమిషాల పాటు, అంటే 264.4 గంటల పాటు నిద్రపోకుండా ఉన్నారు. ఈ రికార్డ్ని డాక్టర్ విలియం సి డిమెంట్ అనే డాక్టర్ ఆధ్వర్యంలో చేశారు. ఆ 11 రోజుల పాటు ఈయన హెల్త్ని ఫుల్గా ఈయనే మానిటరైజ్ చేశారు. ఈ విధంగా ఎక్కువసేపు నిద్రపోకుండా ఉన్న మనిషిగా ఈయన గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ఎక్కారు. ఫ్యాక్ట్ నంబర్ 3, జనరల్గా ఆకుల యొక్క షేప్ అనేది చూడటానికి ఇలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఆకుని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ ఆకు ఇదే. ఇది చూడటానికి ఒక బర్డ్ లాగా ఉంది కదా, అది కూడా హమ్మింగ్ బర్డ్ లాగా ఉంది కదా, దీని పేరు క్రోటలేరియా కన్నింగ్ హమ్మి అని లేదా గ్రీన్ బర్డ్ ఫ్లవర్ అని కూడా అనొచ్చు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఇది 1-3 మీటర్స్ హైట్, 30 మిల్లీమీటర్ లాంగ్ లో ఉంటుంది. ఇది చూడటానికి అందంగా మాత్రమే కాదు, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, ఈ ఆకుల యొక్క రసాన్ని అక్కడి వాళ్ళు ఐ ఇన్ఫెక్షన్స్ కి వాడుతుంటారు. ఫ్యాక్ట్ నంబర్ 4, మీరు ఎప్పుడైనా కప్పల్ని చూసేటప్పుడు అవి చూడటానికి చిన్నవిగా కనిపిస్తాయి కదా, కానీ ఈ కప్పని చూడండి, దీని పేరు గ్లైఫోగ్లోసస్. ఇవి చిన్నప్పుడు మామూలు కప్పల్లాగే ఉంటాయి, కానీ పెద్ద అయ్యాక ఇలాగా మారిపోతాయి. దీనిని బలూన్ ఫ్రాగ్స్ అని కూడా అంటారు. ఇవి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్కువసేపు మాత్రమే భూమిపైన ఉంటాయి, ఎక్కువసేపు భూమిలో కన్నాలు పెట్టుకుని ఉంటాయి. వీటిని థాయిలాండ్లో మరికొన్ని ప్రదేశాలలో ఒక పాపులర్ ఫుడ్గా తింటారు. ఫ్యాక్ట్ నంబర్ 5, మీరు మెర్సిడీస్ బెంజ్ లోగోని చూసినప్పుడు ఒక సర్కిల్ ఉండి అందులో ఒక ఫ్యాన్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? టాప్ని పాయింట్ చేస్తూ ఉన్నది ల్యాండ్గా, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎయిర్గా, ఇంకా రైట్ సైడ్లో ఉన్నది సీగా రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఈ కంపెనీని ముందు బెంజ్ అని పిలిచేవారు. ఈ కంపెనీ ఓనర్ కార్ల్ బెంజ్ తన ఫస్ట్ కార్ని ఎమ్మిల్ జెల్నిక్ అనే వ్యక్తికి అమ్మారు. ఆయన ఆ కార్ని తన కూతురైన మెర్సిడీస్ జెల్నిక్కి గిఫ్ట్గా ఇచ్చారు. అప్పుడు మెర్సిడీస్ ఆ ఫస్ట్ కార్ కొన్నదని చెప్పి కార్ల్ బెంజ్ తన కంపెనీకి మెర్సిడీస్ బెంజ్ అనే ట్రేడ్ మార్క్ని 1902లో రిజిస్టర్ చేశారు. ఈ విధంగా మెర్సిడీస్ బెంజ్ అనే పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నంబర్ 6, మన ఇండియాలో చాలామంది టీవీ రిమోట్ పనిచేయకపోతే దానిని కొడుతూనే ఉంటారు కదా, అది కొంతసేపు అవ్వగానే పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా కొట్టేదాన్ని పర్కసు మెయింటెనెన్స్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే బ్యాంగింగ్ ఇట్ అంటిల్ ఇట్ వర్క్స్, అంటే పని చేసేంత వరకు కొడుతూనే ఉంటారు అని అర్థం. ఇంకా మనం కొట్టిన తర్వాత టీవీ రిమోట్ ఎందుకు పనిచేస్తుందంటే, మనం కొట్టేటప్పుడు బ్యాటరీస్లో ఉండే కెమికల్స్ కదులుతాయి, దానివల్ల ఇనఫ్ కరెంట్ని ఎలక్ట్రాన్స్కి పాస్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అది మళ్ళీ పనిచేస్తుంది. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే. ఫ్యాక్ట్ నంబర్ 7, మీకు ఇప్పుడు ఒక వింత డిసార్డర్ గురించి చెప్తాను. దాని పేరు యాంథోఫోబియా. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ని చూస్తే భయపడతారు. అంటే మీరు వాళ్ళ దగ్గరికి ఎల్లో కలర్ షర్ట్తో వెళ్ళినా లేదా బనానాని చూపించినా చాలా భయపడతారు. ఈ డిసార్డర్ ఎందుకు వస్తుందంటే ఎల్లో కలర్ ఉన్న వాటితో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు. అంటే ఎల్లో కలర్ కార్తో కానీ లేదా స్కూల్ బస్తో గుద్దుకోవడం వల్ల ఈ డిసార్డర్ రావచ్చు. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇంకా ఇలాంటి డిసార్డర్ ప్రతి 10 కోట్ల మందిలో ఒకరికి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.